ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మిమ్మల్ని మా వంటగదిలోకి తీసుకొచ్చిస్తాను. ఈరోజు స్పెషల్ కేఎఫ్సి ఫ్రైడ్ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చలో ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు ఒక గిన్నెలో ఒక బౌల్ పెరుగు యాడ్ చేసుకోండి. ఫస్ట్ పెరుగు తీసుకుంటున్నాను నేను. ఇందులో మీరు రుచికి సరిపడా ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు యాడ్ చేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల చికెన్ మసాలా పొడి కూడా యాడ్ చేసుకోండి. ఈ మూడింటిని చక్కగా ఈ పెరుగులో బాగా కలుపుకోండి. మనం ఈ మొత్తాన్ని బాగా చక్కగా నీట్గా కలుపుకోవాలి. ఇలాగ కలుపుకున్న ఈ మిశ్రమంలో ఒక 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం కూడా కలుపుకోండి. నిమ్మరసం కలుపుకుంటే మనకి ఫ్లేవర్ అనేది ఇంకా బాగా తెలుస్తుంది. ఇలా నేను శుభ్రంగా క్లీన్ చేసుకొని లెగ్ పీసెస్కి ఘాట్లు పెట్టుకొని ఉంచుకున్నానండి. మనం ఘాట్లు పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే అది చక్కగా లోపల దాకా అంతా కూడా బాగా పడుతుంది. అలాగే ముక్క ఫ్రై చేసేటప్పుడు కూడా మనకి లోపల దాకా తొందరగా ఉడుకుతుంది అన్నమాట. ఇలా మ్యారినేట్ చేసిన వీటిని ఒక అట్లీస్ట్ 3 or 4 hours అన్నా సరే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీరు ఎంతసేపు ఇది నానితే మనకి టేస్ట్ అనేది అంత బాగా తెలుస్తుందండి. ఏదైనా సరే లెగ్ పీసులు మనకి నానే కొద్దీ మనకి ఆ లోపలికి ఆ జ్యూస్ అంతా వెళ్తుంది కాబట్టి, ఆ లోపల దాకా పూసుకుంటాం కాబట్టి మనం ఏంటంటే బాగా నాని నాని మనకి ముక్కలకి రుచి అనేది బాగా తెలుస్తుంది. ఓకేనా? ఇలాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు నేను 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి తీసుకున్నాను. అందులో 1 కోడిగుడ్డు యాడ్ చేశాను. చూసారు కదా, ఇప్పుడు నేను ఈ రెండింటిని బాగా బీట్ చేస్తాను. మిరియాల పొడి ఇంకా కోడిగుడ్డు ఇలా చక్కగా బీట్ చేసుకోండి. ఇందులో నేను యాడ్ చేస్తున్నాను 1/2 కప్పు పాలు. కొంచెం చిక్కటి పాలే తీసుకోండి, కొంచెం 1/2 కప్పే సరిపోతుంది అన్నమాట. మిరియాల పొడి, 1 ఎగ్ ఇంకా పాలు, ఈ మూడింటిని చక్కగా బీట్ చేసుకోండి. ఇందులో కొద్దిగంత ఉప్పు యాడ్ చేసుకోండి అండ్ కొంచెం అంతా షుగర్ కూడా యాడ్ చేసుకోండి. కొంచెం చిక్కడంతా ఉప్పు, పంచదార, ఇలాగ ఈ మొత్తాన్ని కూడా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ఒక బ్లేడ్ తీసుకొని ఇందులో కొంచెం అంతా కార్న్ఫ్లోర్ వేసుకోండి అండ్ కొంచెమంతా, ఇవి మీకు తెలుసు కదా ఇన్స్టెంట్ ఓట్స్ అనమాట, నేను ఓట్స్ని మిక్సీ పట్టాను, ఇలా వచ్చింది కార్న్ఫ్లోరు, ఓట్స్ మిక్సరు. ఇంకా ఇది వచ్చేసి కారం పొడి వేశాను అండ్ కొంచెం రుచికి సరిపడా కొంచెం ఉప్పు కూడా యాడ్ చేశాను. క్లిప్పింగ్ అనేది మిస్ అయింది. ఇప్పుడు నేను మీకు ప్రాసెస్ చూపిస్తున్నాను, చూడండి. ఫస్ట్ మనం ఈ చికెన్ పీసెస్ని తీసుకొని ఈ మిల్క్లో డిప్ చేసుకొని, మళ్ళీ నేను అయితే కార్న్ఫ్లోర్, ఓట్స్ పౌడరు, కారం, ఉప్పు వేసుకున్న పౌడర్లో నుంచి నేను మళ్ళీ దాంట్లో దీన్ని తిప్పేసి పక్కన పెట్టుకున్నాను. మీకు అర్థమవుతుంది కదా ప్రాసెస్, 1 by 1 చేయాలండి. ఫస్ట్ ఇందులో పాలలో ముంచుకోవాలి, తర్వాత ఈ పొడిలో ముంచి పక్కన పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా 1 by 1 మొత్తం అంతా కూడా ఇందులో సేమ్ ప్రాసెస్ మీరు చేసి ముక్కల్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను, నాకు ఫస్ట్ ఇది కూడా మిస్ అయింది. ఇలా ఆయిల్లో వేసి నేను దాన్ని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, ఇలాగా చక్కగా అటు ఇటు 2 వైపులా కూడా కాల్చుకోండి. చూసారు కదా ఎగ్జాక్ట్గా మనకి కేఎఫ్సి చికెన్ ఎలా అయితే వస్తుందో సేమ్ మనకి అలానే వస్తుంది అండ్ టేస్ట్ కూడా అలానే ఉంది. ఇప్పుడు నేను మీకు మనకి ఇంట్లో దొరికే పదార్థాలతో నేను మీకు చూపించానండి. ఎందుకంటే నేను చికెన్ స్పెషలిస్ట్ని బాగా ఇష్టం అన్నమాట చేయటం, అండ్ కొత్త కొత్త చికెన్లో వెరైటీస్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు డైటింగ్ ఫుడ్స్ పెడుతున్నాను నేను, మీతో అప్లోడ్ చేస్తున్నాను. కొంచెం ఈరోజు ఇలా మీకు నా వెరైటీ చేసి చూపించాలి అనిపించింది అన్నమాట. ఇప్పుడైతే నేను డైట్లో లేను కాబట్టి అండ్ నా పని అయితే అయిపోయింది. నేను పీసీఓడి నుంచి బయటకు వచ్చాను అండ్ బాబు పుట్టాడు కాబట్టి ఇప్పుడు నేను అన్ని తినగలుగుతున్నాను. అండ్ ఈరోజు రెడీ అయిపోయిందండి కేఎఫ్సి ఫ్రైడ్ చికెన్. సేమ్ మనకి అదే టేస్ట్ ఉంటుందండి, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో చాలా ఈజీ ప్రాసెస్ నేను మీకు చూపించింది, చాలా తొందరగా కూడా అయిపోతుంది, అట్ ది సేమ్ టైం చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకు కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకేనా? హాయ్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఓకే ఫ్రెండ్స్,
నాకు చాలామంది అండి ఈ పీసీఓడి గురించి చాలామంది చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఆ కామెంట్స్లో ఏంటి అంటే నన్ను కొంతమంది నాకేంటంటే మెయిల్స్ కూడా చేస్తున్నారు. ఏంటంటే అప్పుడు అంత బ్లాక్గా ఉన్నారు కదా, ఇప్పుడు ఇంత తెల్లగా వచ్చారేంటి అని. ఇది సెల్ ఫోన్ ట్రిక్ అయితే కాదు, నేను చెప్తాను మీకు. ఇంకొకటి ఏంటి అంటే అక్క నువ్వు ప్రెగ్నెంటా అని చెప్పేసి నాకు మెసేజెస్ చేస్తున్నారు చాలామంది. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది నాకు మెయిల్స్ పెడుతున్నారు, అక్క నువ్వు పీసీఓడి ఉంది కదా, నీకు ప్రెగ్నెన్సీ వస్తే వీడియో చేయవా అని. కొంతమంది అక్క పిల్లలు లేరు కదా, నువ్వు పిల్లల కోసం నువ్వెటువంటి డైట్స్ ప్లాన్ చేస్తున్నావని. అంటే చాలామంది ఆ పిల్లల్ని ఎప్పుడు చూసి ఉండరేమో, బట్ అలా చాలామంది నన్ను కామెంట్స్ చేస్తున్నారు. నాకైతే అర్థం కావట్లేదు మరి వాళ్ళు చూస్ చేస్తున్నారో చూడకుండా చేస్తున్నారు. నేను ప్రెగ్నెన్సీయా బాబోయ్ అనిపించింది నాకు, ఎందుకంటే 2 times అండి, 2 times ఫస్ట్ టైం నాకు అసలు తెలియలేదు. నాకు మ్యారేజ్ అయినాక 1 month నాకు ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ వచ్చింది, ఒక పీరియడ్ వచ్చింది. అండ్ తర్వాత ఏమైంది, ప్రెగ్నెన్సీ వచ్చింది నాకు పాప పుట్టింది. 3-4 years 4th-5th year నాకు మా బాబు పుట్టాడు, కన్నయ్య పుట్టాడు. కన్నయ్య పుట్టినప్పుడు స్టోరీయే నా పీసీఓడి జర్నీ అనమాట, సక్సెస్ఫుల్ జర్నీ. నాకు 2 పిల్లలు ఉన్నారండి, ఒక పాప ఒక బాబు 2 ఉన్నారు నాకు. నేను ఇంకా నాకు ఇంకా పిల్లలు పుట్టే ఛాన్స్ కూడా లేదు, బికాస్ నాకు ఆపరేషన్ చేసేసారు, ఇంకా ఛాన్సెస్ అనేవి లేవు. కాబట్టి చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్స్కి నేను ఈరోజు ఆన్సర్ ఇలా చేస్తున్నానండి. నన్ను చాలామంది అడుగుతున్నారు, అక్క నువ్వు ప్రెగ్నెన్సీ అయితే స్టోరీ చేయక్క అని చెప్పేసి. లేదండి, నేను ప్రెగ్నెన్సీ ఇంకా ఛాన్సెస్ లేదు నాకు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇంత అప్పుడు ఇంత నల్లగా ఉండి సడన్గా ఇంత కలర్ ఎలా చేంజ్ అయ్యావు. చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే అది మార్ఫింగా అని, అది మార్ఫింగా లేకపోతే ఇది మార్ఫింగా అని చెప్పేసి నన్ను అడుగుతున్నారు. ఇదైతే నేను మీకు లైవ్లో కనిపిస్తున్నాను, మేబీ అదేనా మార్ఫింగ్ అయి ఉండాలి. అది కాదండి, అదైతే మార్ఫింగ్ అయితే కాదు, ఖచ్చితంగా మార్ఫింగ్ కాదు, అది నేనే. అది చెప్పాను కదా, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్తున్నాను నేను ఎంత లేజీగా తయారయ్యి నేను అలా అయ్యాను అని చెప్పేసి. అండ్ ఇప్పుడు లేజినెస్ బాగా తగ్గించుకున్నానండి, చాలా చాలా తగ్గించుకున్నాను. ఎప్పుడు మనిషి అన్నాక నెగిటివ్ థాట్స్ రాకుండా ఉండవు, మనిషి అన్నాక ఆలోచన రాకుండా ఉండదు. కాకపోతే ఆలోచన వచ్చిందంటే నాకు భయం వచ్చేస్తుంది, ఎందుకంటే కొంచెం ఆలోచించినా నాకు లో బీపీ ఉంది, టంగా పడిపోతారు అనమాట నేను. అందుకని ఆలోచనే తప్పు, మనం ఎలా ఉంటే అలా జరుగుతాయి. ప్రజెంట్ అయితే ఆలోచించడమే చాలా తప్పు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ 2 doubts, అప్పుడు నేను పీసీఓడి వల్ల అలా అయ్యాను, బట్ ఇప్పుడు లేదు, ఇప్పుడు పీరియడ్ రెగ్యులర్గా వస్తుంది. నేను కొన్ని చిట్కాలు పాటించాను, అవి ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్తున్నాను. ఎప్పుడు నవ్వుతూ ఉంటాను మనిషికి అండి, సక్సెస్ వస్తే సక్సెస్ వచ్చిన మనిషి వాళ్ళ మొహం కళ ఒకలా ఉంటుంది, సక్సెస్ లేని వాళ్ళ కళ ఒకలా ఉంటుంది. ఎందుకంటే నేను పడిన కష్టానికి నాకు సక్సెస్ వచ్చింది, మా కన్నయ్య. మీరు కూడా నేను అదే చెప్తున్నానండి, పీసీఓడి ఉన్నవాళ్ళు బాగా బరువు తగ్గండి. ఖచ్చితంగా 100% మీకు ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇలాగ నవ్వుతూ ఉండండి, మాటకి ముందు నవ్వండి, మాటకి తర్వాత నవ్వండి, చాలు. మీరు పాజిటివ్గా ఉన్నట్లు లెక్కే, ఓకేనా? అండ్ అది ఆ 2 ఆన్సర్ చెప్పాను కదా. ఇంకా నన్ను క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఈ క్వశ్చన్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్తున్నాను, అక్క ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఈ డైట్ తీసుకొచ్చా. మళ్ళీ చెప్తున్నాను, నేను చెప్పేది ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకున్న వాళ్ళు కాదు, చేసుకోబోయే ముందు మీరు బరువు తగ్గుతారు కదా, దానికోసం తగ్గటానికోసం నేను చెప్పేది. అండ్ ఇంకొకటి ఏంటి, ఇంకంతే, ఇంకా ఉన్నాయండి చాలా ఉన్నాయి, నాకు గుర్తు రావట్లేదు. ప్రజెంట్ అయితే నాకు ఎందుకో ఈరోజు ఈ 2 మాట్లాడదాం అనిపించింది. ఇలా అడుగుతున్నారు కదా చాలామందికి, మేబీ తెలియదేమో, చెప్దామని చెప్పేసి ఈరోజు ఈ చిన్న వీడియో ఈ చిన్న బిట్ ఒకటి చేస్తున్నాను నేను. అండ్ ఇంకొకటి ఏంటంటేనండి, నేను ఈరోజు చెప్దాం అనుకున్నాను, చాలామంది ఆడపిల్లలకండి మేబీ మెన్సన్స్ అయిన సాత్ అయినాక ఏం చేస్తున్నారంటే బాగా బరువు అనేది పెరుగుతున్నారండి పిల్లలు.
అక్కడ మీరు స్టాప్ చేయండి. తల్లిదండ్రులు మీరు ఆ పిల్లల్ని అక్కడ కొంచెం కేరింగ్గా చూడండి. నేను పర్టికులర్గా ఈ మాట చెప్తాం అని గుర్తు కూడా పెట్టుకున్నాను. 14 ఇయర్స్కి మెచ్యూర్ అయితే ఆ 14 ఇయర్స్ మెచ్యూర్ అయినాక వాళ్ళ ఫుడ్లో కొంచెం చేంజెస్ చేయాలి. లేదంటే ఓవర్ వెయిట్ వచ్చేసారంటే వీళ్ళకి పీసీఓడి స్టార్ట్ అవుతుంది, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే అక్కడ వాళ్ళ ఫుడ్ని కొంచెం కంట్రోల్ చేయండి. కొంచెం బయట జంక్ తిన్నివ్వకండి. కొంచెం మీరు ఇంట్లో కొంచెం పిట్టు అంటే అటువంటి ఫుడ్స్ పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించండి. తల్లిదండ్రులదే బాధ్యత అండి. మనం ఒక ఇంటికి వెళ్ళేంత వరకు ఆడపిల్లని మనమే కేరింగ్గా చూసుకోవాలి. జాగ్రత్తగా వాళ్ళ చేతుల్లో పెట్టడం కోసమే, అంతకుమించి ఏం లేదు. ఆడపిల్లంతే జాగ్రత్తగా కొంచెం వాళ్ళ ఫుడ్లో కొంచెం రెస్ట్రిక్షన్స్ తెచ్చుకోండి. అదే మీకు కరెక్ట్గా ఆడవాళ్ళకి ఫేస్ చేస్తే పెద్ద ప్రాబ్లం అండి. పెళ్లి కాకముందే ఓవర్ వెయిట్ వచ్చేస్తున్నారు. ఎంత ఓవర్ వెయిట్ వచ్చేస్తున్నారు, ఈ పీసీఓడి అని బాధపడుతున్నారు. మేము పెళ్లి చేసుకుంటే మాకు ప్రెగ్నెన్సీ వస్తుందా, పీరియడ్ రెగ్యులర్గా వస్తుందా, మా జీవితాలు ఏంటి, మేము వాళ్ళకి చెప్పాలా చెప్పకూడదు అని చెప్పేసి. అందుకని చెప్తున్నానండి, కొంచెం వాళ్ళకి మెచ్యూర్ అయిన దగ్గర నుంచి వాళ్ళు తీసుకునే ఫుడ్డు స్టాప్ చేయండి. షుగర్ని స్టాప్ చేయండి. జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్లు, ఐస్ క్రీమ్లు, కేకులు, బర్గర్లు, మైదా పిండి కొంచెం వాళ్ళని కొంచెం కేరింగ్గా తీసుకోండి. తల్లిదండ్రులదే బాధ్యత అండి, ముఖ్యంగా తల్లే బాధ్యత. తల్లి ఏం పెడితేనే వాళ్ళు తింటారు. కాబట్టి మనం మంచి ఫుడ్ అనేది వాళ్ళకి ఇస్తే, వాళ్ళు హెల్తీగా ఉంటారు. ఓకేనా? ఈ మాట చెప్పడం కోసమే ఈ చిన్న మాట కూడా నేను యాడ్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్. సబ్స్క్రైబ్ మై ఛానల్ టు. బాయ్, టేక్ కేర్.